డోన్ నుంచి అప్పుల మంత్రి, నేను అప్పుల మంత్రి, పదే పదే అప్పుల మంత్రి. అంటే ఫైనాన్స్ మినిస్టరు అప్పు చేయకుంటే ఎవరు చేస్తారండి అప్పు? హోమ్ మినిస్టర్ చేస్తాడా? రెవెన్యూ మినిస్టర్ చేస్తారండి అప్పు? ఎవరు చేస్తారు? ఏ రాష్ట్రానికైనా ఫైనాన్స్ మినిస్టరే, ఏ దేశానికైనా ఫైనాన్స్ మినిస్టరే, ఏ వ్యవస్థకైనా ఫైనాన్స్ ఎవరు చూసుకుంటారో వాళ్ళే. పోనీ అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఎవరు చేయలేదండి? మీరు చేయలేదా అప్పు? సగటు సంవత్సరానికి 15% మా ప్రభుత్వంలో అప్పు అనేది పెరిగితే మీ ప్రభుత్వంలో సగటు ఇంచుమించు 20% పెరిగింది. మరి అప్పుడు యనమల రామకృష్ణుడు గారిని ఏమనాలండి? పెద్ద అప్పుల మంత్రి అనల్లా. అంతే కదా, 15% అప్పుల మంత్రి అయితే 20% పెద్ద అప్పుల మంత్రి అవుతాడు ఆయన. ఎవరైనా అప్పు అనేది ఏ వ్యవస్థలైనా ఉంటుంది. ఒకవేళ నేను అప్పుల మంత్రి అయితే మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మీరు మాట్లాడగలిగితే మేము కూడా మాట్లాడచ్చు. ఈ అప్పులు అనేది అందరు చేసే పని, అన్ని వ్యవస్థలు చేసే పని, కానీ మీరు చేసిన పని మాత్రం తక్కువ మంది చేసింటారు. మీరు చేసిన వ్యాపారాలు తక్కువ మంది చేసింటారు. మొత్తం సర్వము ఏపీ డైరీనంతా మూత మోయించి మీ సొంత హెరిటేజ్ పెట్టుకున్నారు. ప్రతి ఆర్థిక మంత్రి అప్పు కానీ రాబడి కానీ చూసుకోక తప్పదు, కానీ పాల వ్యాపారం మాత్రం అందరు చేయరు. సో మీరు ప్రత్యేకంగా పాల వ్యాపారం చేసినారు కాబట్టి మిమ్మల్ని పాలనాయుడు అనల్నా? అప్పు చేసిన వాళ్ళు ఒకవేళ అప్పుల మంత్రి అయితే మీరు పాలనాయుడు అవుతారు. మీరు పొద్దు నుంచి తరచూ అబద్ధాలు చెప్తారు కాబట్టి మీ పేరు అబద్ధాల నాయుడు అని చెప్పాలి. ఏమన్నా మాటలండి మీ వయసుకు తగిన మాటలు? ఇవన్నీ మీకు ఏదైనా పాలసీ మీద ఉంటే పాలసీ మీద మాట్లాడండి. ఏమంటారు, ఈ పెద్ద మనిషి ఎవరో ఇంటికి పోయినారంట, ఆ ఇంటికి పోతే 3 రోజులకు ఆ కాంపౌండ్ వాళ్ళు పడగొట్టినారంట, కాబట్టి నన్ను అంటారు ఏమని, ఇంటిని కూలుస్తాడంట, నా జీవితాన్ని కూలుస్తాడంట. అబ్బా అయ్యా, చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఎవరన్నా కానీ ఒక 73 ఏళ్ళ వయసు పెట్టుకొని, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం పెట్టుకొని, 14 ఏళ్ళు పబ్లిక్ మీటింగ్లో ఆర్థిక మంత్రి నీ ఇంటిని కూలుస్తా, అవసరమైతే నీ జీవితాన్ని కూలుస్తా, ఇది వీధి రౌడీలు మాట్లాడే మాటలు కాదండి ఇవి. నాకు తెలిసి రౌడీ షీటర్లు మాట్లాడే మాటలు ఇవన్నీ. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను బాగా చెప్తున్నా, 1923లో ఏ ఇండ్లు మా ముత్తాత గారు కట్టినారో నేను ఈ రోజుకి అదే ఇంట్లో ఉన్నానండి. 100 సంవత్సరాల కింద కట్టిన ఇంట్లోనే ఉండాను నేను, మీరు ఏదైతే కూల్చాలనుకుంటున్నారో. 1923లో నరవారిపల్లిలో మీరెక్కడున్నారండి? 100 సంవత్సరాల తర్వాత ఈ రోజుకి నేను అపార్ట్మెంట్లో ఉన్నాను, ఒక ఫ్లాట్లో ఉన్నాను నేను, ఇండిపెండెంట్ హౌస్ కూడా లేదు. మీరే భవనంలో ఉన్నారండి. 100 సంవత్సరాలు మాకు తెలివి లేక ఈరోజు అపార్ట్మెంట్లో ఉన్నామండి. మీకు తెలివి ఎక్కువై మీరు పెద్ద పెద్ద భవనాలు కట్టినారా? ఏం మాట్లాడుతున్నారండి? కనీసం మేమన్నా సొంత ఊర్లో 100 సంవత్సరాలు కట్టిన క్రితం కట్టిన ఇంట్లో ఉన్నాం. మీరు కనీసము మీ సొంత ఊరు నరవారిపల్లెకు ఎన్నిసార్లు పోయినారండి? సంవత్సరానికి ఒక్కసారినా పోతున్నారా? మేమంతా ఈరోజు కూడా మా సొంత ఊరు, మా సొంత నియోజకవర్గం అండి. మీరు ఎక్కడ పోటీ చేస్తున్నారు? మీ సొంత నియోజకవర్గంలో పోటీ చేస్తున్నారా? మీరు కనీసం మీ సొంత ఊరికి, మేమంతా కలిసిమెలిసి కుటుంబ సభ్యులంతా ఉంటున్నామండి, మీ మాదిరి సంవత్సరానికి ఒకసారి తల్లిని చూసేదానికి పోయి ఆ ఒక్కసారి కూడా 5 నిమిషాలుండి అది కూడా పేపర్లో గొప్పగా ఒక ధనకార్యం చేసినట్లు రాపించుకోలేదు. మేము అదే 100 సంవత్సరాల క్రితం కట్టిన ఇంట్లో ఉన్నాం. ఈరోజు కూడా డిమాలిషన్ చేసినారంట. ఏమిటండి డిమాలిషన్ చేసింది? ఏది వాస్తవానికి డోన్లో ఒక టౌన్ ప్లానింగ్ లేఅవుట్, టౌన్ ప్లానింగ్ లేఅవుట్లో 60 అడుగుల రోడ్డు, 60 అడుగుల రోడ్డులో ఆ లేఅవుట్కు సంబంధించి ఒక కంప్లైంటు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి రావడం జరిగింది. 22 సెప్టెంబర్ 2022లో ఒక గోడ కట్టడం అయింది. ఎక్కడ కట్టినారంటే 60 అడుగుల రోడ్లో సెంటర్లో కట్టి 30 అడుగులు ప్లాట్లు వేసేయడం జరుగుతుంది అని చెప్పి కంప్లైంట్ వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత
కుడాకు కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన వాళ్ళు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఎప్పుడు? 17 అక్టోబర్లో. చేసిన తర్వాత ఈ గోడ రోడ్ మధ్యలో కడుతున్నారు, తీసేయండి అని చెప్పి నోటీస్ ఇవ్వడం జరిగింది. నోటీస్ ఇచ్చిన తర్వాత 26 అక్టోబర్ 2022లో నోటీస్ ఇవ్వడం జరిగింది. 31 అక్టోబర్ 2022లో ఆ డెవలపర్ ఎవరైతే ఉన్నారో తను మళ్ళీ సమాధానం ఇవ్వడం జరిగింది. ఏమని? గో ప్లాట్లు వేసారు కానీ పాములు వచ్చినాయి, తేళ్ళు వస్తున్నాయి కాబట్టి గోడ కట్టుకున్నా అని. అంటే మళ్ళీ రెండవ నోటీస్ ఎప్పుడు ఇవ్వడం జరిగింది? 11/11/2022లో. చివరకు 15/11/2022లో తొలగించడం జరిగింది. అంటే అర్థం ఏమండి? ఈరోజు మనకు బందర్ రోడ్ ఉంది. బందర్ రోడ్ 60 అడుగుల 100 అడుగుల రోడ్ ఉంటుంది. రోడ్ మధ్యలో రోడ్ డివైడర్ ఉంటుంది. రోడ్ డివైడర్ నుంచి ఒకవైపు రోడ్డు తీసేసి ప్లాట్లు వేస్తే ఏ విధంగా ఉంటుందో అదే జరిగింది ఇక్కడ. దాని మీద లేఅవుట్ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇస్తే దానికి ఆర్థిక మంత్రి, పనికి మాలిన మంత్రి, నేను ఆయన ఇండ్లు కూలుస్తా, ఆయన జీవితాన్నే కూలుస్తా, ఏం మాట్లాడుతున్నారండి ఇది? అంటే ఇప్పుడు మీకేం కావాలి చంద్రబాబు నాయుడు గారు? మీకు కావాల్సింది ఎక్కడ ఆక్రమణలు జరిగినా ఏమనకూడదు, ఎక్కడ ఆక్రమించుకున్నా ఏమనకూడదు, ఎక్కడ రోడ్లను ప్లాట్ చేసినా ఏమనకూడదు, ఇది ఎక్కడ ప్రభుత్వ ఆస్తులు ఆక్రమించుకున్నా ఏమనకూడదు. మళ్ళీ నీతి సూక్తులు మీరే మాట్లాడాలి. ఎంత అన్యాయం అండి! అంటే ఏమి కనుక్కోకుండా, తెలుసుకోకుండా ఏది ఇస్తే అది ఊరికే చదవడమే. ఎవరన్నా మాట్లాడతారండి ఇట్లాంటి మాటలు? నీ ఇంటిని కూలుస్తా, నీ జీవితాన్నే కూలుస్తా. కూల్చినారు కదండి మీరు జీవితాన్ని, సొంతం పాపము మామగారు ఎన్టీ రామారావు గారు కూల్చినారు కదా జీవితం, సొంతం హరికృష్ణ గారిది, బావమరిది. అలవాటైనట్లుంది జీవితాలు కూల్చేది, ఇండ్లు కూల్చేది. ఏం దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు మీ సిస్టమ్ మార్చుకోండి. ఎంతసేపు ఇది నేను చేసినాను, ఇది నేను చేయబోతున్నాను, ఆ పద్ధతి ప్రకారం మాట్లాడండి. కానీ పోయి ఆధోనిలో సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా, మరి చూడండి మళ్ళా బ్యాక్తో సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా, కంప్యూటర్ను నేనే కనిపెట్టినా, మళ్ళీ ఆధోనిలో మరొక్కసారి మళ్ళీ సెల్ ఫోన్ నేనే కనిపెట్టినా. దయచేసి నేనేదో అనుకుంటా ఉంటే వయసు ఎక్కువైన తర్వాత ఒక్కొక్కసారి ఏదేదో ఆలోచనలు వస్తుంటాయని, ఇది నిజమా అని చెప్పి నాకు డౌట్ వస్తుంది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇటువంటి భాష కానీ, ఇటువంటి పద్ధతి కానీ, ఇది మీ వయసుకు కానీ మీ స్థాయికి కానీ తగదండి. ఏదైనా కానీ నిజాలు మాట్లాడండి, అబద్ధాలు వద్దు. దయచేసి నిజాలు మాట్లాడండి, ఎంత నిజం ఉందో అంత మటుకే మాట్లాడండి. దానికి తూకం ఎంత వేయాలన్నా పబ్లిక్ అంతే తూకం వేస్తారు. అబద్ధాలు మాట్లాడినంత మాత్రాన ఎవరు నమ్ముతారని అనుకోవద్దండి. ఒక పద్ధతి అనేది ఉంటుంది రాజకీయంలో, ఒక బిహేవియర్ అనేది ఉంటుంది, ఒక డిగ్నిటీ అనేది ఉంటుంది, ఒక హుందాతనం అనేది ఉంటుంది. ఆ విధంగా ప్రవర్తించండి. కానీ ఇదేందండి 73 ఏళ్ళ వయసులో ఇవన్నీ? నేను ఇండ్లు కూలుస్తా, గోడ కూలుస్తా, ఇంటిని కూలుస్తా, సెల్ ఫోన్ కనిపెట్టినా. దయచేసి ఇవన్నీ మానుకోండి. తనకై తానే చెప్పుకుంటున్నాడు ఏమని, ఈసారి నన్ను గెలిపిస్తేనే రాజకీయాల్లో ఉంటాను, లేకుంటే పోతాను. అసలు ఆశ్చర్యకరమైన భాష, ఆశ్చర్యకరమైన ఫిగర్స్, ఫ్రస్ట్రేషన్లో కూడిపోయినట్లున్నారు. ఓకేనా? ఇప్పుడు ఒక్కటండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా ఇబ్బందుల్లోనే ఉండేవి, దాంట్లో ఏం దాపరికం ఏముంటుందండి? ప్రపంచ ఆర్థిక పరిస్థితి మీరు ఎక్కడ చూసినా కూడా ఇబ్బందులే ఉన్నాయి. ఇప్పుడు మనం గెటవర్ కావాలి. కష్టకాలాలు వస్తుంటాయి, కష్టకాలాలు వచ్చినప్పుడు రిసెషన్ వస్తుంటుంది, ఆ విధంగా కోవిడ్ వచ్చింది, ఆ విధంగా కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, ఆ విధంగా ఎన్నో పరిస్థితులు గెటవర్ కావాలి. ఇంక మనకు ప్రభుత్వం అన్న తర్వాత అదే కదా, కష్టమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు గెటవర్ కావడమే ప్రభుత్వము, గెటవర్ కావడమే. ఇన్కమ్ పెరుగుతుంది అనేది ఒకటి, 3 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి ఇన్కమ్ పెరగడం, ఒకటి ఇన్కము పెరగాల్సినంత పెరగకపోవడం, ఒకటి ఎక్స్పెండిచర్ పెరగడం, బడ్జెట్ మేనేజ్. ఇప్పుడు మీరు కార్లో పోతుంటారు, సహజంగా 90 కిలోమీటర్ల స్పీడ్లో
పోతుంటారు. మామూలు పరిస్థితులు అయితే 100 110 పోయే పరిస్థితి ఉంటుంది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల పోలేక 90 92 లోనే ఆగిపోతుంటారు. అట్లా అప్పులు ఒకటి ఏదైనా కానీ దాని లిమిట్స్ ఉంటాయి. లిమిట్ దాటి చేసేదానికి వీలు పడదు కదా. ఇప్పుడు వాళ్ళు చేసినారు చూడండి, పెండింగ్ బిల్స్ పెట్టిపోవడము, బిల్స్ పెండింగ్ పెట్టిపోవడము, పవర్ సెక్టర్లో అప్పులు చేయడము, సివిల్ సప్లైస్ అప్పులు చేయడము, అది వాళ్ళు చేసినారు. అట్లా చేసేదానికి రాదు రాదు. రాంగ్. ఇప్పుడు ఫస్ట్ 9 మంత్స్ ఏదైతే ఉంటుందో 9 మంత్స్కి ఒక లిమిట్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ 3 మంత్స్ ఒక లిమిట్ ఉంటుంది. మామూలుగా మనకు టోటల్ బారోయింగ్ స్పేస్ అప్రాక్సిమేట్గా 50,000 వస్తుంది, ఫిఫ్టీ ప్లస్ ఆర్ మైనస్ స్పేస్ 12 మంత్స్కు. సో బ్యాలెన్స్ దాంట్లో డివైడెడ్గా 9లో వస్తుంది అనమాట. అంటే మీరు ఏ ఫిగర్ చూసి చెప్తున్నారు? మరి మామూలుగా అయితే మనకు 9 మంత్స్ మనకు ప్రపోర్షనల్గా వస్తుందన్నమాట. ప్రపోర్షనల్గా మనకు 9 మంత్స్ ఎప్పుడైనా కానీ స్పెషల్ కేసు ఉంటే కూడా అది ఓన్లీ ఆఫ్టర్ పర్మిషన్, గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాతనే. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోకుండా చేసేదానికి రా.